నమస్తే, ఏం పేరు తాతని పేరు? గుండెల రాజయ్య. నేను మాజీ ఎంపీటీసీ ఈ ఊరే. మాజీ ఎంపీటీసీ? ఎంపీటీసీ. టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ ఇండిపెండెంట్. ఇప్పుడే? అప్పుడు 20 ఏళ్ళ కింద. 20 ఏళ్ళ కింద? ఇప్పుడు రాజకీయాలు అంటే, అప్పుడు మనకు కొత్తగా తెలంగాణ రాగానే అన్ని మరమ్మతులు రావు. ఇప్పుడు ఇంత మునుపు ఎండాకాలం వస్తే వరిసేనులు ఎండిపోయేది, కరెంటు లేక నీళ్లు లేక. మరి ఎక్కడికేలో డ్రామ్ నీళ్లు తెచ్చి ఎక్కడి ప్రాంతం నుంచో ఎక్కడో నీళ్లు ఇప్పుడు పుష్కలమైనాయి. వరి పంటలు పండుతున్నాయి. ఈ ముసలోళ్ళకు 2000 పింఛన్ అయింది. ఈ ఒంటరి మహిళలకు పింఛనే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు ఇక్కడ. మా ఏది లోటు లేకుండా అయితే ఇప్పటి వరకు పరిపాలన నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఏంటంటే వాళ్ళు చేసేకాటి చేసిండ్రు, కానీ అప్పుడు కరెంటు సరిపోలే. ఇప్పుడు రైతుల కరెంటు 24 గంటలు కరెంటు ఉంటుంది. బోర్లు మంచిగా వాడుతున్నాయి, పొలాలు వాడుతున్నాయి. ఇంకోటి పిల్లలు పుట్టినా కానీ మునుపు ట్రాక్టర్ వేసుకపోయేది పల్లెటూరు నుంచి, ఏది బస్సులు జీబులు దొరకకుండా. ఇప్పుడు అంబులెన్స్ పెట్టినారు, గొర్రె మేకలకు కూడా అంబులెన్స్ పెట్టి ఎమర్జెన్సీ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి పైసలు ఇచ్చి మరి ఎంతో ఆదుకుంటుండని ఈ ప్రభుత్వం పరిపాలన బాగానే ఉన్నదని మేము కోరుతున్నాం. బాగానే ఉందని నువ్వు కానీ కొందరు ఏమంటారు అంటే, మా భూములు గుంజుకుంటుండు, మళ్ళీ విద్యార్థులకు ఉద్యోగాలకు ఏమి అందరు రోడ్ల మీద మేకలు ఇస్తాడు బలరే ఇస్తాడు తప్ప ఉద్యోగాలు ఏమి ఇస్తామని. ఉద్యోగాల దాని గురించి అంటే అది ఒక్కటి వాస్తవమే, కానీ చేసేటి అన్ని వాస్తవమే ఉన్నాయి కదా. ఇప్పుడు అంబులెన్స్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినాయి కానీ అంబులెన్స్లు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతగానం లేకుండే ఇట్లా సిద్దిపేట డెవలప్మెంట్ ఇంతగానం లేదు. సిద్దిపేట గిన్నె దవాఖాన్లు ఇవన్నీ లేకుండే కదా. ఇప్పుడు సిద్దిపేట ప్రతి ఒక్కటి అయింది. ఇప్పుడు నౌకలు అంటే ఒకటి తమ్మి మంచిగా చదువుకొని మంచిగా చేసుకున్న వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏమున్నా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంత లంచం పెడితే మనకు నౌకలు రాయినాయట. మరి అట్లా కూడా ఏంటంటే ఇప్పుడు ఏ నౌకరు లేదు. వాడు స్వచ్ఛంగా చదువుకుంటే మొన్న ఏదో పేపర్ లీకేజ్ అయింది, దాని మీద కూడా దుమ్మెత్తిపోతున్నారు మీ పాత్ర ఉన్నదని. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి పేపర్ లీకేజ్ చేస్తాడా? ఇంట్లో తప్పు జరిగిందంటే ఇప్పుడు ఏమైనా పంచాయతీలు తిండి పెద్దమని చెప్తారు కానీ ఇంట్లో తప్పు జరిగిందని అట్లా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పేపర్ లీకేజ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ పార్టీ కదా. అది మిగతా నాయకులు ఏమంటారు అంటే అప్పుడున్న గవర్నమెంట్లో అప్పుడు 30,000-40,000 బడ్జెట్, ఇప్పుడు 2 లక్షల-3 లక్షల బడ్జెట్ పెడుతున్నావు, ఈ డెవలప్మెంట్ అంటారా అంటారు. దానికి దానికి వాళ్ళకి ఏంటంటే పార్టీ ఆడ ఇట్లా బదనాం చేస్తేనే మా పార్టీ వస్తుందని ఎవరికైనా ఉంటుంది కాళ్ళు గుంజేసడానికి రాజకీయం చేస్తుంది. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు అన్నట్టు 2 లక్షల పైనే ఉన్నది బడ్జెట్. అప్పుడు 30,000-40,000 ఉండే. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిందని బట్టి అయితే వాళ్ళు ఒక రాజశేఖర రెడ్డి చేసింది చేయలేదని అంటలేరు కదా ప్రజలు. అప్పుడు కూడా దవాఖానా ఆరోగ్య చర్య పెట్టింది ఆయనదే కదా. ఇప్పుడు దాన్ని మెరుగు చేసడానికి సార్ ఎంతో కృషి చేసి ప్రజలకైతే మేలు చేస్తాడని మా కోరిక. ఈ అప్పు గురించి మనకి ఎక్కువ తెలుస్తాను. వాళ్ళు పదపక్ష పనులు మొత్తం అంటారు. ఇక్కడ రోడ్డు మీద నిలబడితే రాజయ్యకు బండి ఉన్నది, సైకిల్ మోటార్ ఆరికేలు వచ్చింది అని అడుగుతారు వాళ్ళు. అంటే అప్పట్లో మిలుగు బడ్జెట్ ఉండేది మనది తెలంగాణ రాష్ట్రం రాకముందు, కానీ ఇప్పుడు అప్పులు అయింది. ఈ అప్పులు అయింది అంటే మరమాతలు ఎక్కువ కాలేదా? ఎక్కడి ఎల్లంపేడ నుంచి నీళ్లు తెచ్చుడు అది తెచ్చుడు, ఈ కాలువలు ఎవరు తవ్వాలి? మిషన్ భగీరథ అనేది దానికి ఖర్చులు పెట్టకపోతే ఎట్లా గవర్నమెంట్ ఎడికెళ్ళి తెస్తుంది? ఎందుకు మూత పడ్డాయి? సర్కారు బాలే నడుతున్నాయి అని చూస్తున్నాం. ఇంత ఇప్పుడు మా దగ్గర ఒక ప్రైవేట్ 2 బస్సులు పోతాడు. ఇప్పుడు మేము అందరం కలిసి బస్సులు అంటే గుర్తుకొచ్చినాయి, ఆర్టీసీ బస్సులు ఊళ్ళో పండి కొన్ని ఎవరన్నారు? మాకైతే మెయిన్ రోడ్డు విన్నాం. ఇక పల్లెటూరు గురించి మనకు తెలియదు ఎక్కువ. ఇప్పుడు కొన్ని మార్మూల్ ప్రాంతాలలో పోతానే పోతలేదా? కానీ ఆర్టీసీ బస్సులు అన్నీ ఆర్టీసీ బస్సులు గంటకు ఒకటి ఉన్నది తప్పకుండా. ఇక్కడ నుంచి నంగనూరు నుంచి హన్మకొండ, హన్మకొండ సిద్దిపేట, సిద్దిపేట మీదకు హైదరాబాద్, కొన్ని ఏరియాలలో మాట్లాడితే ఏంటంటే అయ్యో అక్కడి విషయాలు తెలుసుకోవాలి. ఇక మనకు తెలిసింది ఇది. సరే సరే. ఇప్పుడు చక్రధర్ గౌడ్ తెలుసా సిద్దిపేట అంటారు? గౌడ్ తెలుసు, వాళ్ళది నర్సాపురం సిద్దిపేటనే ఇల్లు ఉన్నది. ఆయన లక్ష లక్ష రూపాయలు వంచుతుంది కదా, చచ్చిపోయిన మొన్న వంచిండ్రట. ఆయన గురించి అంటే బీదోళ్ళకి చేస్తాడు చేతి చేసుకొని. ఇప్పుడు ఆయన ఏదో పార్టీ నుంచి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు, ఆయన సంత పైసా కొంత సాయం చేస్తాడు చెయ్యని తప్పేమున్నదల్లా.
ఇప్పుడు మొన్న బీజేపీలో పోయిండు కానీ బీజేపీ ఒక ముందే కదా, ఏది రైతులను కౌలు రైతులను ఆదుకుంటాడు. తప్పేమున్నది రాజకీయంలో ఇవ్వని వద్దానే లేదు. ఇప్పుడు మన ఆమె షర్మిల చేస్తలేదా, రాజీవ్ గాంధీ బిడ్డ ఆమెను వద్దంటాను రా, తిడతా ఉన్నారు ఆమె పక్క ఆమె వరుకుంటా పోతా ఉంది. అది రాజశేఖర బిడ్డ షర్మిల మరి ఆమెను వద్దంటాను రా. రాజకీయంలో ఎవరా ఎవరాంటి వద్దనటానికి అందరు పదాశాములు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నామినేషన్ వేస్తూనే ఉంటాడు. అప్పటి గెలుపుడు ఓడు ముఖ్యం కాదు. అది అది గెలుతాడంటే గింత మంచి పనులు చేసిండు హరీష్ రావు ఆయన ఎట్లా గెలుతాడే. ఈ వేరే ఎమ్మెల్యేలు మాకు తెలియదు కానీ హరీష్ రావు కాన్సెన్స్లో మాత్రం కొద్దిగా కష్టమేనే గెలుచుడు. ఏం కావాలి ప్రజలకు డెవలప్? ఏం కావాలి? ఊరూరుకో సంఘం అయింది, హాస్పిటల్ అయినాయి, హాస్పిటల్ అయినాయి, దవాఖానలు అయినాయి, విధి లేని ఎక్కలేని దవాఖానలు అయినాయి ఏడ సిద్దిపేట. పల్లెటూళ్ళలో కూడా మా అన్ని సంఘాలు కట్టించండు. ఏం పెరుగుతున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి మీరు పోయి చెక్ చేయండి సిద్దిపేటలో. కొత్త కొత్త హాస్పిటల్ అది అది మత్తుగా అంటారు. మేము చూసింది అయితే ఇప్పుడు ప్రతివాడు సర్కార్ మొన్న కంటి ఆపరేషన్ అంటే ముసలోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు గ్రామ పంచాయతీలో పెడితే 3 రోజుల దాకా ఏ పైసలు కాకుండా మంచి అద్దాలు ఇచ్చారు చూసినారు. మరి అంతకంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకులు ఏమంటారంటే కంటి ఆపరేషన్ ఇప్పుడు చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళు అన్నీ అంటారండి. ఇక ప్రతిపక్షంలో ఉండి అన్నీ అంటారు. ఇప్పుడు నన్ను కూడా అంటారు ఈ రోడ్డు మీద తిరుగుతుండే ఎట్లా సంపాదిస్తుండ. మరి రాజకీయం అంటేనే అట్లా పాడైతుంది. వాళ్ళు అడిగేది కరెక్ట్ కానీ ఇప్పుడు మిగతా ప్రాబ్లం వాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు తమ్మి. వాళ్ళు చేసేది చేస్తారు, వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. ఈ కాన్సెన్స్లో మాత్రం హరీష్ను ఓడిచ్చేది అది అయితే లేదు. పక్కాది పక్కాది. ఇక హరీష్ రాక